वेलकम बैक टू माय चैनल सिरी थॉट्स फ्रेंड्स मैं वीडियो वच्ची ड्राई स्किन उन्ना वाला कोसम टिप दानिकी कावाल्सिन पदार्थालु निम्मरसम हनी विटामिन ई कैप्सूल दीनि ए विधंगा तयार चेसुकोवालो फेस कि ए विधंगा अप्लाई चेयालो चूद्दाम। दानिकी कावाल्सिन पदार्थालु मुंदुगा ओक बौल तीसुकोनी हाफ स्पून निम्मरसान्नि वेसुकुंदाम। हाफ स्पून निम्मरसम, वन स्पून हनी, वन स्पून हनी, नेक्स्ट विटामिन ई कैप्सूल ओकटि तीसुकोनि इंदुलो वेसुकुंदाम। विटामिन ई कैप्सूल मनकु सरिपोतुंदंडि। ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ను మనం ఇందులో వేసుకుందాం। ఇలా 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ హనీ, 1 విటమిన్ ఈ క్యాప్సూల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని మనం फेस को अप्लाई चेसी मसाज चेसिनट्लयिते मनकुन्ना ड्राई स्किन अनेदी वेल्लिपोतुंदी। ई विधंगा तयार चेसुकुन्न दान्नि इप्पुडु फेस को अप्लाई चेसि चूद्दाम। इप्पुडु दीनी मनम फेस का अप्लाई चेद्दाम। ड्राई फेस उन्ना वालू ई विधंगा निम्मरसम, हनी, विटामिन ई कैप्सूल वेसी मिक्स चेसुकोनी फेस 15 मिनट्स वरकु ई विधंगा मसाज चेसुकोवडम वल्ल मन फेस मीद उन्न टैन पोवडम तो पाटू मनकु फेस अनेदी स्मूथ गा तयार अवुतुंदी। इला डैली ओकसारी फेस नी मसाज चेसुकोवाली। మనకు కళ్ళ కింద ఈ విధంగా బ్లాక్ డాట్ ఉంటాయి కదా, ఈ విధంగా బ్లాక్ గోనిన్ దగ్గర కూడా మనం విటమిన్ ఈ ని డైరెక్ట్ గా అప్లై చేయకుండా నిమ్మరసం అనితో పాటు మిక్స్ చేసుకొని ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకు అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది। నెక్స్ట్ వచ్చి ఈ విధంగా నిదానంగా మనం మసాజ్ చేసుకోవాలి। ఇలా ఇలా ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి। సున్నితంగా స్మూత్ గా ఈ విధంగా మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ముడతలు లేకుండా మృదువుగా స్మూత్ గా డ్రైనెస్ లేకుండా బాగా తయారు అవుతుంది। ఇలా డైలీ ఒకసారి మనం ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకు ఫేస్ అనేది ఎక్సర్సైజ్ లాగా కూడా యూస్ అవుతుంది। ఇలా మసాజ్ చేసుకోవాలి। ఇలా నెక్ కూడా మనం మసాజ్ చేసుకోవడం వల్ల నెక్ మీద ఉన్న బ్లాక్నెస్ కూడా పోతుంది। ఇలా మసాజ్ చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చి ఇలా కళ్ళ కింద నోస్ దగ్గర ఇలా కళ్ళ కింద ఉన్న బ్లాక్నెస్ మొత్తం పోవాలంటే ఇలా డైలీ మనం నిమ్మరసం అని విటమిన్ ఈ క్యాప్సూల్ మూడుటిని బాగా మిక్స్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి। ఇంతే కాదు మనం హ్యాండ్స్ కూడా చాలా మందికి రఫ్ ఉంటాయి కాబట్టి మనం హ్యాండ్స్ కూడా బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ కూడా మనకు స్మూత్ గా మృదువుగా తయారవుతాయి। ఇలా హ్యాండ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు।
ఇలా స్మూత్గా హ్యాండ్కి కూడా మసాజ్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, దాని రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు. ఇలా 15 మినిట్స్ వరకు మనం బాగా మసాజ్ చేసుకోవాలి. ఫేస్కి అయినా హ్యాండ్స్కి అయినా ఈ విధంగా మసాజ్ చేసుకోవడం వల్ల మనకు హ్యాండ్స్ అనేది రఫ్నెస్ పోతుంది. ఖచ్చితంగా దీన్ని మీకు కనుక హ్యాండ్స్ రఫ్గా ఫేస్ అనేది డ్రైనెస్గా ఉంటే ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఒక 15 మినిట్స్ వరకు ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకొని తర్వాత కూల్ వాటర్తో మనం వాష్ చేసుకుంటే మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసారు కదా, మరి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు సిరి థాట్స్. మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ శిరీషారెడ్డి, బాయ్ బాయ్. ఈరోజు మన వీడియో వచ్చి డ్రై స్కిన్ ఉన్న వారి కోసం ఒక చిన్న టిప్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.